హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. కుజ్జల్ పంచాయతీకి సంబంధించి వాలంటీర్ గా పనిచేస్తున్నటువంటి గబ్బాడ అనురాధ రెండు రోజుల క్రితం మనందరికీ దూరం అవడం జరిగింది. సో తన ప్రాణాలని కోల్పోవడం జరిగింది. సో దానికి నిజంగా వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి, ఎందుకంటే డెలివరీ అయిన రెండు నెలలు మాత్రమే రెస్ట్ తీసుకొని ఇమీడియట్ గా తను వాలంటీర్ గా పనిచేస్తూ ఇమీడియట్ గా తను జాబ్ మళ్ళీ డ్యూటీలోని వెళ్తూ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఆఫ్టర్నూన్ ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని నా ప్రస్తావనలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా నేను కూడా రావడము, అదేవిధంగా జిల్లా కలెక్టర్ అయినటువంటి వినయ్ చంద్ గారికి ఈ విషయాన్ని తెలియజేసి అదేవిధంగా మన ట్రైబల్ మినిస్టర్ గారు పుష్ప శ్రీవాణి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. తద్వారా అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ఈరోజు గిరిజన పక్షాన నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా దీని గురించి స్పందించి ఈరోజు గిరిజన ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలోని పనిచేయడం అనేది ఎంత కష్టమో ఒక కలెక్టర్గా ఇక్కడ పీఓగా పనిచేసినటువంటి వినయ్ చంద్ గారికి తెలుసు కాబట్టే దాని యొక్క సీరియస్నెస్ని ప్రభుత్వానికి వివరించడము,